దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల నిత్యమైన కృపతో ఆయన కరుణా వాత్సల్యములను చూపుచు మనమాయనకు ప్రార్థన చేయునప్పుడెల్లా మన మనవులను ఆలకించి తండ్రి వలె శ్రేష్టమైన ఈవులతో మనలను పోషిస్తూ మనము అడిగిన వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను మరింత అధికముగా మేలుకరమైన కార్యములను జరిగిస్తూ ఒకని తల్లి వానిని చేర్చుకుని ఆదరించి ప్రేమించునట్లుగా మనలను తన కౌగిట చేర్చుకుని మనలను విడువక ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొనుచు కాపరి తన మందను కాయునట్టుగా ఆయన మనలను తన రెక్కల మాటున భద్రపరచి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించుచు మనము బలహీనులమై దీనస్థితిలో ఉన్నప్పుడు మనలను బలపరచుచు పరమ వైద్యుని వలె మనలను స్వస్థపరచి మనము సమస్యలలో చిక్కుబడి దిక్కుతోచని పరిస్థితులలో మనముండగా ఒక నిజమైన మంచి స్నేహితునిగా మన పక్షమందు నిలిచి మన చెయ్యి పట్టుకుని మన వెన్ను తట్టి మన మీద దృష్టి ఉంచి చక్కని ఆలోచనలను మనకు తెలియజెప్పి మనము నడవవలసిన మంచి మార్గములో ఆయన మనలను నడిపిస్తారు. మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి రాబోవు కాలమందు సమస్త విషయాల్లో మేలుతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. సర్వశక్తివంతుడగు దేవుడును ఇశ్రాయేలునకు కాపరియగు పరిశుద్ధ దేవుడైన యెహోవా నేడు మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి గతించిన కాలములోనూ అలాగే ప్రస్తుతమున్న కాలములోనూ మనము అనుభవించుచున్న ఈ సమస్త విధములైన బాధలో నుంచి మనకున్న కొరతల నుంచి ఈ లోటుకరమైన జీవితము నుంచి మనలను విడిపించి మన రోదనను మాన్పి మన కన్నీటిని తుడిచివేసి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి ఆయన మనకు సమకూర్చి మనము కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి మరలా మనకు దయచేసి మనలను విస్తరింపజేసి మనలను హెచ్చించి ఇక రాబోవు కాలమునందు మన పరిస్థితులన్నిటినీ మన స్థితిగతులన్నిటినీ మార్చి మనలను ఆశీర్వదించి ఇప్పుడు కొంచెముగా ఉన్న మన పరిస్థితులను మహాభివృద్ధి పొందునట్లుగా దీవిస్తారు. మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మనము చేయు పనులన్నిటిలో మనకు వచ్చే రాబడి చాలక మరొక వైపున ఖర్చులు పెరిగిపోయి సర్దుబాటు జరగక చాలా ఇబ్బందులు పడ్డాము. అయితే మన దేవుడు మన రాబడిని ఆశీర్వదించి రాబోవు దినములలో మనకు సమృద్ధినిచ్చి మనలను సంతృప్తిపరచి మిగుల ఆశీర్వాదపు అనుభవములోనికి ఆయన మనందరినీ నడిపిస్తారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో సఫలపరచాలంటే మొదటిగా దేవుని దృష్టికి పవిత్ర హృదయులమై పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మన జీవితమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకోవాలి. అట్టి వారినందరినీ ఆయన బలపరిచి వారిని హెచ్చించి నిశ్చయముగా మన యందు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తారు. రెండవదిగా
దేవునికి అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి. మనము కొంచెములో నమ్మకముగా ఉంటే ఆయన మనలను ఆశీర్వదించి అనేకమైన వాటిపైన అధికారులుగా చేస్తారు. మనము చేసుకున్న మొక్కుబడులు చెల్లించు విషయాల్లో నమ్మకముగా ఉండాలి. మనలో చాలామంది మనము అనుకున్నవి జరిగి మన సమస్యల నుంచి గట్టెక్కిన తరువాత మనము చేసుకున్న ఆ మొక్కుబడులను మర్చిపోతాము. దానివల్ల మనము మరింతగా నష్టపోతాము. కృతజ్ఞతార్పణలు చెల్లించు విషయంలో నమ్మకముగా ఉండాలి. మన కొరకు సమస్తమును దయచేస్తూ నేడు మనము ఈ స్థితిలో ఉండుటకు ఆయన కృపయే కారణము గదా. ఆయన మనకు చేసిన ఉపకారములలో మనము దేనిని మరువకూడదు. మరి నేటి నుంచి మనందరమును అలాగున నడుచుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదుగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు మీరు ఆశీర్వదించి అది మహాభివృద్ధి పొందినట్లుగా చేస్తానని వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారికందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.